దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ హోలీ ల్యాండ్ వీడియోస్ ద్వారా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కలుసుకునే కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన వీడియోలో మన పితరుడైన దావీదును గూర్చిన క్లుప్తమైన వివరణను మరియు దావీదు యొక్క సమాధిని గురించిన వివరాలను తెలుసుకుందాము. మొదటిగా దావీదు యొక్క పుట్టుక. దావీదు క్రీస్తు పూర్వము 1040వ సంవత్సరములో యషయి కనిష్ట కుమారుడిగా యూదయ దేశపు బెత్లెహేములో జన్మించాడు. రెండవదిగా దావీదు యొక్క జీవన విధానము. దావీదు తన చిన్నతనము నుండే గొర్రెల కాపరి, తన తండ్రి యొక్క గొర్రెల మందలను మేపుచూ ఉండేవాడు. పాటలు పాడుటలోనూ కీర్తనలు రచించుటలోనూ సితారాను వాయించుటలోనూ మంచి ప్రావీణ్యతను సంపాదించుకున్నాడు. పరిశుద్ధ గ్రంథములోని కీర్తనల భాగములో దావీదు 73 కీర్తనలను రచించాడు. యథార్థ హృదయుడై దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు అనే సాక్ష్యమును పొందుకుని దేవుని ద్వారా కోరుకొనబడి సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించబడి మొదటిగా 400 మందికి నాయకుడుగాను, ఆ తదుపరి హెబ్రోనులో యూదులకు రాజుగా 7 సంవత్సరముల 6 నెలలు, ఆ తదుపరి తన 30వ సంవత్సరములో యెరూషలేములో ఇశ్రాయేలు సామ్రాజ్యమునకు చక్రవర్తిగా 33 సంవత్సరములు, మొత్తం కలిపి 40 సంవత్సరములు రాజుగా పరిపాలనను చేశాడు. మూడవదిగా దావీదు యొక్క ముగింపు. దావీదు సుమారు 70 సంవత్సరములు జీవించి క్రీస్తు పూర్వం 970వ సంవత్సరములో తన పితరులతో కూడా నిద్రను పొంది యెరూషలేములోని దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడ్డారు. ఇదిగో ప్రస్తుతానికి మనము చూస్తున్నది భక్తుడైన దావీదు సమాధినే. ఈ ప్రదేశము యూదులకు చాలా పవిత్రమైనది అవటం వల్ల దావీదు సమాధిని స్త్రీలు వేరుగా పురుషులు వేరుగా సందర్శిస్తారు. ఇక్కడి యూదులు నిత్యము ధర్మశాస్త్రాన్ని పఠిస్తూ ధ్యానములోనే ఉంటారు. దావీదు సమాధిని సందర్శించడానికి ముందుగా ప్రతి పురుషుడు తన తల మీద కిప్పాను అంటే టోపీ లాంటి దానిని ధరించాలి. ఎంతో ప్రఖ్యాతి కలిగిన భక్తుడైన దావీదును గురించి కొన్ని వివరాలను తెలుసుకుని దావీదు యొక్క సమాధిని చూచే కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. Oh, oh, oh.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించుట కొరకు మా కోసం ప్రార్థన చేయండి. మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మే గాడ్ బ్లెస్ యూ రిచ్లీ. థ్యాంక్ యూ.